ప్రపంచంలోనే అత్యంత మేధావి ఎవరైనా ఉన్నారంటే అందరూ కామన్గా చెప్పే పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన చాలా తెలివైనవారు. కంటికి కనిపించని యాటమ్స్ నుంచి అంతరిక్షంలో తిరిగే శాటిలైట్స్ వరకు ఈయనకు అన్నీ తెలుసు. ఇంత తెలిసిన ఈయనకు ఒక కార్ని ఎలా నడపాలో తెలీదు. ఐన్స్టీన్కి డ్రైవింగ్ రాదు. ఈ ప్రపంచాన్నే వణికించిన అలెగ్జాండర్ ది గ్రేట్, అడాల్ఫ్ హిట్లర్, నెపోలియన్, వీళ్ళందరికీ ఒక జంతువు అంటే చాలా భయం. దాన్ని చూస్తే వీళ్ళు జడుచుకుంటారు. అదేమి పెద్ద పులి కాదు, చిరుతపులి కూడా కాదు, అది ఒక పిల్లి. పిల్లిని చూస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ముగ్గురు వీరులు భయపడిపోతారు. ఇది వాళ్ళ వీక్నెస్. దీన్నే అలిరోఫోబియా అంటారు. ఒకే సిట్టింగ్లో ఎక్కువ బీర్లు తాగిన రికార్డ్ ఆండ్రూ ద జెయింట్కి దక్కింది. ఈయన ఒకే సిట్టింగ్లో 156 బీర్లని తాగాడు. ఎంత లేదన్నా ఇంచుమించు 156 లీటర్ల బీర్ని తాగేశాడు. ఆ రికార్డుని ఇంతవరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. అయినా ఆయన కటౌట్ చూసారా ఎలా ఉంది? నార్మల్ పర్సన్కి రెండింతలుంటాడు. అంత పెద్ద బాడీ, అంత పెద్ద కడుపు ఉంది కాబట్టి అన్ని బీర్లు తాగగలిగాడు. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతకంటే ఎక్కువ డబ్బు యాపిల్ కంపెనీ వద్ద ఉంది. ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తారంటే ఈ ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ కంట్రీస్లో అమెరికా కూడా ఒకటి. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నంత డబ్బు వేరే వాటిలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాంటిది అమెరికన్ గవర్నమెంట్ నెట్వర్క్ని దాటుకుని యాపిల్ కంపెనీ దూసుకుపోతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే యాపిల్ కంపెనీ ప్రోడక్ట్స్ ప్రతి దేశంలో ఉంటాయి, కానీ అమెరికన్ గవర్నమెంట్ ప్రతి దేశంలో ఉండదు కదా. ఒకసారి చార్లీ చాప్లిన్ని ఇమిటేట్ చేసే కాంటెస్ట్ జరిగింది. అంటే అచ్చం చార్లీ చాప్లిన్ లాగా గెటప్ వేసుకుని ఆయన్ని ఇమిటేట్ చేయాలి. ఈ విషయం చార్లీ చాప్లిన్కి తెలిసింది. ఇదేదో బాగుందని ఆయన కూడా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ కాంటెస్ట్లో చార్లీ చాప్లిన్కి 3rd ప్లేస్ దక్కింది. క్రొకడైల్ నాలుకను మీరు ఎప్పుడైనా చూసారా? అస్సలు చూసుండరు, ఎందుకంటే అది దాని నాలుకను అస్సలు బయటపెట్టదు. బయటపెట్టడం కాదు, అట్లీస్ట్ నాలుకను కదపను కూడా కదపలేదు. మరి అది ఆహారాన్ని ఎలా నములుతుందో తెలుసా? నిజానికి అది ఆహారాన్ని అస్సలు నమలదు, డైరెక్ట్గా మింగేస్తుంది. అలా నమలకుండా మింగినా కూడా అది చాలా సింపుల్గా ఆహారాన్ని అరిగించుకోగలదు. దాని కడుపులో ప్రొడ్యూస్ అయ్యే డైజెస్టివ్ జ్యూసెస్ అంత పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే మొసళ్ళు రాళ్ళని, ఎముకల్ని, మెటల్స్ను కూడా అరిగించగలవు. ఏడవడం ఆరోగ్యానికి మంచిది. ఇలాగైతే ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, డైలీ ఒక యాపిల్ తినడం, ఇవన్నీ ఎలా ఆరోగ్యానికి మంచివో అలాగే ఏడవడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఏడ్చినప్పుడు బాడీలో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో పాటు స్ట్రెస్ హార్మోన్స్ కూడా కన్నీళ్లలో కొట్టుకుపోతాయి. అప్పుడు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మనిషి చనిపోయిన తర్వాత మెదడు 7 నిమిషాల పాటు పనిచేస్తుంది. చనిపోవడానికి ముందు ఊపిరితిత్తులు, రక్తనాళాలు, గుండె ఇలా వరుసగా ఒక్కో ఆర్గాన్ పనిచేయడం మానేస్తూ వస్తాయి. అన్నీ ఆగిపోయిన తర్వాత అంటే మనిషి చనిపోయాక చివరిగా ఆగిపోయేది మెదడు. అంటే అన్ని ఆర్గాన్స్ పనిచేయడానికి బ్రెయిన్ ఉండాలి, అన్ని ఆర్గాన్స్ పని చేయకపోవడానికి కూడా బ్రెయిన్ ఉండాలి. డొనాల్డ్ డక్ని ఫిన్లాండ్లో బ్యాన్ చేశారు, ఎందుకంటే అది ప్యాంటు వేసుకోదని. ఈ కార్టూన్ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. 90స్లో పుట్టిన వారికి దీని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అయినప్పటికీ ఫిన్లాండ్లో మాత్రం దీనికి సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా కనిపించదు. అక్కడ దీన్ని బ్యాన్ చేశారు, ఎందుకంటే ఇది ప్యాంటు వేసుకోదని. స్నానం చేసినప్పుడు బయట బాడీ ఎలా క్లీన్ అవుతుందో లెమన్ వాటర్ తాగినప్పుడు లోపల బాడీ అలా క్లీన్ అవుతుంది. లోపల బాడీ అంటే కడుపులో ఉండే పేగులు, రక్తనాళాలు, కిడ్నీలు ఇవన్నీ లెమన్ వాటర్ తాగినప్పుడు క్లీన్ అవుతాయి. అందుకే అప్పుడప్పుడు లెమన్ వాటర్ తాగుతూ ఉండండి. ఇప్పుడు చెప్పిన వీటిలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.